Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP రాజకీయ తీర్మానంలో ఆ ఊసేది ఏపీలో రానున్న ఎన్నికల్లో పొత్తుల అంశంపై చర్చ సాగుతోంది. మహానాడు వేదికగా టిడిపి ఈ అంశంపైన క్లారిటీ ఇస్తుందనే అంచనాలు వ్యక్తమయ్యాయి. అయితే టీడీపీ రాజకీయ తీర్మానంలో మాత్రం ఎక్కడా స్పష్టంగా పొత్తుల అంశం ప్రస్తావనకు రాలేదు. ఎన్నికలకు సమయం ఉండడంతో ముందుగానే తీర్మానం ద్వారా ఈ అంశంపైన స్పందించి వైసీపీకి అవకాశం ఇవ్వకూడదనే టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయానికి వచ్చారు. నిజానికి తెలుగుదేశం పార్టీ రాజకీయ అనుభవం అపారం. ఆ పార్టీ మహానాడు వంటి కార్యక్రమాలు ఎప్పుడూ ఆషామాషీగా జరపదు. పార్టీ ఆలోచనలకు అద్దం పట్టేలాగానే అనేక తీర్మానాలు కూడా అక్కడ ఆమోదిస్తారు. టీడీపీ వైఖరి, ఆలోచనలు, వేసే అడుగులు ఎలా ఉంటాయి అన్నది పలు తీర్మానాల ద్వారా వెల్లడవుతుంటాయి. ఇదిలా ఉండగా టీడీపీ మహానాడు అనగానే ఆసక్తిగా ఎదురు చూసేది రాజకీయ తీర్మానం గురించి. ఎందుకంటే చాలా కాలంగా ఏపీలో పొత్తుల మీద టీడీపీ పరోక్షంగా మాట్లాడుతూ వస్తోంది. అలాగే టీడీపీ అధినాయకుడు చంద్రబాబు అయితే అందరూ కలిసి వచ్చి వైసీపీ సర్కారుని ఇంటికి పంపాలని చాలాసార్లు పిలుపు ఇచ్చారు కూడా. ఈ నేపథ్యంలో టీడీపీ రాజకీయ తీర్మానంలో ఆ ఒక మాట ఉంటుందా అన్నదే అందరూ ఆసక్తిగా చూస్తారు. అయితే చాలా విషయాలు రాజకీయ తీర్మానంలో ప్రస్తావించారు, కానీ పొత్తుల విషయంలో మాత్రం ఎక్కడా లేదు. అంటే ఇప్పటికి ఇంతే అని సరిపెట్టుకోవాలా, లేక ఇదే టీడీపీ ఆలోచనగా భావించాలా అన్నదే చూడాల్సి ఉంది. దీనికి ముందు గత ఏడాది జూమ్ మీటింగ్ ద్వారా జరిగిన మహానాడులో కూడా కేంద్రంలోని బీజేపీ సర్కారుకు అంశాల వారీగా మద్దతు ఇస్తామని టీడీపీ రాజకీయ తీర్మానంలో పేర్కొనడం ద్వారా సంచలనం రేకెత్తించింది. దాని మీద రాజకీయ రచ్చ చాలానే జరిగింది. కామ్రేడ్స్ అయితే బీజేపీ వైపు మళ్ళీ టీడీపీ చూస్తోందని కూడా అన్నారు. ఇప్పుడు చూస్తే అలాంటి విషయాలు ఎక్కడా లేవు. అంటే బీజేపీ విషయంలో టీడీపీ పొలిటికల్ స్టాండ్ ఏమైనా మారిందా అన్న చర్చ కూడా సాగుతోంది. అదేవిధంగా పదే పదే వన్ సైడ్ లవ్ అంటూ మాట్లాడిన టీడీపీ ఇప్పుడు అన్ని పార్టీలు కలవాలంటూ ఏపీ రాజకీయాల మీద తీర్మానంలో పేర్కొనకపోవడంపైన చర్చ సాగుతోంది. మరి దీన్ని ఎలా చూడాలి అన్న విశ్లేషణ వచ్చినప్పుడు పొత్తుల మీద మాట అన్నది చాలా తొందరపాటు అవుతుందని, టీడీపీ లౌక్యంగా తీర్మానం చేసి ఉంటుందని అంటున్నారు. పొత్తులు అన్నవి ఎన్నికలకు కొద్ది నెలల ముందు కుదురుతాయి. దాని గురించి ఇప్పటి నుంచి చెప్పుకుని రచ్చ చేసుకోవడం ఎందుకు అన్న తెలివిడితోనే ఆ విషయాన్ని సస్పెన్స్ లో ఉంచారు అని అంటున్నారు. మరోవైపు చూస్తే టీడీపీ పొత్తుల మాట ఎత్తినప్పుడల్లా ఆ పార్టీ వీక్ గా ఉందని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇక విపక్షాలు కూడా టీడీపీ బలహీనమైంది కాబట్టి తమ వైపు చూస్తోందని అడ్వాంటేజ్ గా దాన్ని తీసుకుంటున్నాయి. దీంతో తాము పెదవి విప్పి ముందే బయటపడిపోవడం ఎందుకు అన్న దూరదృష్టితోనే టీడీపీ ఇలా వ్యవహరించింది అంటున్నారు. మొత్తానికి రాజకీయ తీర్మానం ఇంట్రెస్టింగ్ గానే ఉంది, అదే సమయంలో రాజకీయ తెలివిడితో ఉంది, అలాగే సాటి విపక్షాలకు కూడా కాస్త జలకిచ్చినట్లుగా ఉంది అంటున్నారు. మున్ముందు ఈ తీర్మానం లాగానే టీడీపీ పొత్తులపై గుమ్మనంగా ఉంటుందా లేదా బహిరంగ ప్రకటన చేస్తుందా అన్నది చూడాలి మరి.